నల్గొండ పట్టణంలో లయన్స్ క్లబ్ లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచనలతో జర్నలిస్టులకి మున్సిపల్ సిబ్బంది గ్యాస్ డెలివరీ బాయ్స్ కి పెట్రోల్ బంక్ సిబ్బందికి సూపర్ స్పైడర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్యే కంచాల భూపాల్ రెడ్డి ప్రారంభించారు। వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖ పిలుపు మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ నల్గొండ జిల్లా సొసైటీ తరపున మాస్కులు శానిటైజర్లు సోప్లను వితరణగా అందించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు డిఎంహెచ్ఓ కొండలరావు రెడ్ క్రాస్ కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి సభ్యులు జిల్లా దశరథ యూత్ వాలంటీర్స్ సిబ్బంది సద్దాం సతీష్ తదితరులు పాల్గొన్నారు। गांधी हास्पल वरंगल यानी नलगौ का इतर जिले स्ने आलोचन को दूर भूमि भारत आलोचन तो एन को खर्चना मरी वैक्सीन दिशा में एनकाने लगी मुख्यमंत्री गार स्वयं खचिता इंजक्षन वेकूँ निर्लक्ष्य खचिता मास्क वेवाली शानेटर उपयोगी समदूर पाटी मरी इतर ने कार्यक्रम आह्वान गारी धन्यवाद मुझे जय। स्पेशल ड्राइव फॉर सूपर स्प्रेडर्स कार्यक्रम गौरव मैं मुख्यमंत्री गारी ब्रेन चेन प्रोग्रम राष्ट्र प्रभुत्म अत्य प्रतिष्ठात्मक सो स्टेट मेडिकल अंड हेल्थ डिपार्टमेंट अडमिनिस्ट्रेशन सूचन मेरे को जिला यंत्र निर्वहिस्ट नागरू रकल ग्रूप फेट बैक शॉप डीलर्स अंड वर्कर्स अलग एलपीजी अंड गैस सिलेंडर्स पेट्रोल बंक वर्कर्स अंड डीलर्स अंड जीडी अग्रिकल्चर डिपार्टमेंट सीड्स वर्कर्स डीलर्स अलगे प्रेस अंड प्रिंट अंड इलेक्ट्रॉनिक मीडिया पत्रिके प्रतिष्ठात्मक कार्यक्रम गवर्नमेंट तरफ सो इक जिलों लिस्ट 6300 इंका चाल मंदिर वे अवकाश वीलू 30 सेंटर्स मन गवर्नमेंट वैक्सीन सेंटर एर्पट्टा 30 सेंटर तो डिवीजन नलगौंड लयन्स क्लब कार्यक्रम में 3 सेंटर्स ओपन जरूरी अलगे मिर्यालगौंडलो देवरकोंडलो स्पेशल ड्राइव प्रोग्राम इंतवर प्रजल तो एदुरुपड़ी प्रतिनित्यं वाळ्ळतो ममेकमै मेमु एट्टेडिते अटु
వచ్చేటువంటి పాత్రికలతో పాటుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికలతో పాటుగా రెగ్యులర్గా ప్రజలతో కాంటాక్ట్ ఉండే గ్యాస్ ఏజెంట్స్ కానీ గ్యాస్ డీలర్స్ కానీ గ్యాస్ వర్కర్స్ పెట్రోల్ పంప్ వర్కర్స్ సో ఈ రైతులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజలకు ఎన్కౌంటర్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కనుక ముందుగా వేస్తే వ్యాక్సినేటట్లయితే వాళ్ళని సేవ్ చేసుకున్నట్లయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తే కనుక డెఫినెట్గా ఈ యొక్క కరోనా వ్యాప్తి నిరోధించేటువంటి చక్కటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దానికి యథాతథంగా చేస్తున్నాం. ఈరోజు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం, దానికి కూడా రెండు రకాల వర్గాలు విభజించాం. ఒకటి 18 నుంచి 44 ఇయర్స్కి ఒక 2 కౌంటర్లు ఏర్పాటు చేశాం, అట్లాగే 45 అండ్ 45 అబవ్ వయసు ఉన్న వాళ్ళకి ఇంకో కౌంటర్ ఏర్పాటు చేశాం. దానివల్ల కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఎవరు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు. ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా ఉంది. ఒకప్పుడు వ్యాక్సిన్ వేయాలి వేసుకోవడానికి భయపడ్డారు, సో ఇప్పుడు అందరూ కూడా ముందుకు వస్తున్నారు, చాలా ఆశాదాయకం. కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే ప్రజల్లో ఈ అవగాహన పెరుగుతుంది, తద్వారా కరోనా మనం నియంత్రిస్తాం. ఇప్పటికీ మనకు లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి చాలా కేసెస్ మనకు తగ్గినాయి, చూస్తున్నారు ఆల్మోస్ట్ 30-32% నుంచి ఈరోజు 10-12% వచ్చింది. సో కాబట్టి ఇంకా మనకి ఇంకొక వారం రోజుల్లో ఇంకా తగ్గుతుంది. సో కరోనా ఈ సెకండ్ వేవ్ నల్లగొండ జిల్లాలో అలా ఉధృతంగా వెళ్ళి మళ్ళీ తిరుగమనం వైపు వచ్చేసింది. సో కాబట్టి ఇది చాలా మంచి శుభచూచకం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో ప్రధానమైనటువంటి పాత్రధారులే. సో మాతో పాటు పాత్రికేయులు ఎక్కడికి వెళ్తే అక్కడికి, మేము కోవిడ్ వాడికి వెళ్తే కోవిడ్ వాడికి, ఐసోలేషన్ వాడికి వెళ్తే ఐసోలేషన్ వాడికి, ఈవెన్ గ్రేవ్ యార్డ్కి వెళ్ళినా కూడా మాతో పాటు పాల్గొనేటువంటి పాత్రికేయులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మేము ఈరోజు చేసి వాళ్ళతో పాటుగా మిగతా వర్కర్స్ అందరూ ప్రజలతో ఎదురుపడే వర్కర్స్ అందరూ కూడా వేయడం మా అదృష్టంగా భావిస్తాం. డెఫినెట్గా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇస్తాం, ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. అందరికి ఇచ్చిన తర్వాత ఈ క్యాంప్ తీసేస్తాం. దీన్ని 3 రోజులుగా కేటాయించాం, 28, 29, 30. సో ఈ 2 రోజులు 3 రోజుల్లో తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్న 4 రకాల బెనిఫిషియర్స్ అందరూ కూడా మేము వ్యాక్సినేషన్ ఇచ్చి సజావుగా మిమ్మల్ని కాపాడుతూ ప్రజల్ని కాపాడదామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ ఇది, కార్యక్రమం ముఖ్యంగా ఎవరైతే సూపర్ స్ప్రెడర్స్ అంటారు వీళ్ళని, అంటే ఎక్కడైతే జన సందడి ఉంటే జనానికి నిత్యావసర వస్తువుల్లో బాగా ఉండేటటువంటి పెట్రోల్ కానీ కూరగాయలు కానీ ఇతరత్రే ముఖ్యంగా ఎప్పటికప్పుడు మనకి న్యూస్లో సమాజానికి అందించే పాత్రకి వాళ్ళందరూ కూడా సూపర్ స్ప్రెడర్స్ అభివర్తించారు. వాళ్ళకి వాళ్ళు సేఫ్టీగా ఉన్నట్లయితే తప్పకుండా ఇతర ప్రజలు కూడా ఇంకా ఈ మహమ్మారి కరోనా మహమ్మారి స్ప్రెడ్ కాకుండా ఒక ఆలోచనతో ప్రజల సంక్షేమమే ఒక వాళ్ళకి భావించి మంచిగా భావించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. ప్రజలందరూ కూడా ముఖ్యంగా పాత్రికేయుల యొక్క ఏదైతే సౌకర్యం ఉందో కార్యక్రమాన్ని తెలియజేసుకున్న తద్వారా తమ ప్రజలను తమ కుటుంబాలను తప్పకుండా క్షేమమైన దారిని తీసుకెళ్ళాలి. ఈరోజు స్థానిక లైన్స్ క్లబ్ మేము మెంబర్స్గా ఉన్నాం, దాన్ని మమ్మల్ని ఎప్పుడు అడిగారు తప్పకుండా మారిస్తే ఒక ఇమేజ్ కూడా వస్తుందని చెప్పేసి, అట్లాగే జనాలకు అనేది కన్వీనెంట్గా సెంటర్లో ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా గౌరవనీయులు మన శాసనసభ్యులు కచ్చిత భూపాల్ రెడ్డి గారు వారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తప్పకుండా ఈ కార్యక్రమం అన్ని విధాలు కూడా భరోసా వస్తుంది, ఒక నమ్మకం కలిగింది, ఒక ధైర్యం కలిగింది వ్యాక్సిన్ తీసుకుంటే. ఆ ధైర్యం వల్ల ఇంకా ప్రదక్షణ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మొత్తంగా డిఎంహెచ్ఎం కొండలరావు గారు తన డైనమిజంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. పలు సెంటర్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా 18-44 ఇయర్స్ అలాగే 45 అని అబవ్ 2-3 కౌంటర్లుగా పెట్టి జనాలకు అంటే సౌకర్యం ఈజీగా ఉండేటట్టు కూడా చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా దీన్ని సద్వినియోగపరుచుకొని తద్వారా ఫ్రీ కరోనా సొసైటీని మనం నిర్మించుకునే బాధ్యత మన చేతిలో ఉందని చెప్పేసి నేను సర్వదానం అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.